సంవత్సరాల కోసం ఎలక్షన్ అనేది మన నిర్ణయం, కానీ జ్యోతిషాస్త్ర నిర్ణయం కాదది, గ్రహాల నిర్ణయం కాదని మనం నిర్ణయించుకున్నాం. మన యొక్క రాజ్యాంగ 5 సంవత్సరాలకి నాలుగున్నర సంవత్సరం అది శాస్త్రాన్ని నమ్మారు కాబట్టి 5 కాదు 4.5 సంవత్సరాలలో నేను కానీ ఇలా చేసుకోగలిగితే ఆ యోగాన్ని కనెక్ట్ అయ్యి మళ్ళా విపరీత రాజ్యోగంలోకి వెళ్ళగలుగుతానని మా లాంటి వాడు 10 మంది చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుండొచ్చు. కానీ ఆ రాజ్యాంగపరంగా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి కదా లెక్క ప్రకారం అయితేను. కానీ గ్రహాలు 5 ఇయర్స్కి ఒకసారి మారుతారని చెప్పలేదు అక్కడ. యోగం 5 సంవత్సరాలు మారుతుందని ఏమి చెప్పలేదు అది. సో అంచేత 5.5 సంవత్సరాలు అయిన తర్వాత రాజశేఖర రెడ్డికి సెకండ్ ఎలక్షన్ అయిన తర్వాత ఆయనకి ఏం జరిగిందో మీరు చూసి ఉన్నారు సెకండ్ టైంలో. అలాగే జయలలిత సెకండ్ టైంలో ఏం జరిగిందో మీకు తెలిసింది, 5 ఇయర్స్ అయిన 6 అయిన తర్వాత. అటువంటి యోగాలు అవయోగాలు కొన్ని ఉంటాయి, అటువంటి అవయోగాలన్నీ రక్షించుకుంటూ మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి మహాపండితులు ఎవరో ఆయన చెప్పి ఉంటారు. నాకు తెలిసి ఇవన్నీ మన పబ్లిక్గా చెప్పకూడదని కామ ఊరుకున్నాను. కానీ జ్యోతిశాస్త్రంలో ఇటువంటి కొన్ని ఉన్నాయి, అటువంటి కొన్ని యోగాలను కొన్ని అవయోగాలు వచ్చినప్పుడు వెనక జరగడం, యోగం వచ్చినప్పుడు ముందుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి వెనకడుగు కూడా వేస్తారు, ఒకసారి ముందు అడుగు కూడా వేస్తారు. వెనకడుగు వేసాడు కదా అని ఏదో పడిపోయాడు అనుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇటువంటి 11 రకాల విపరీత రాజయోగాలు కనబడుతున్నాయి. ఆ యోగాలను కంప్లీట్ అవ్వడానికి 11 ఇయర్స్ పడుతున్నాయి. ఇంక ఏది 5 ఇయర్సే కదా ఇంక కంప్లీట్ కాలేదు కదా. సో నేను అనేది అంటే నేను యోగాన్ని నమ్ముతాను, రాజయోగాన్ని నమ్ముతాను, జ్యోతిశాస్త్రాన్ని నమ్ముతాను. కాబట్టి జ్యోతిశాస్త్రపరంగా ఆయన కొంచెం వెనక్కి వచ్చిన ఒక 8 నెలలు వెనక్కి వచ్చినా కూడా ఆ యోగం అనేది ఆయన 11 సంవత్సరాలు లేకెళ్తున్నాను, అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా తీసుకుని వెళ్తున్నాయి. ఆ యోగాలు ఏం చేసినా అద్భుతంగా ఉంటున్నాయి ఇంక. సో అలాగా కాకుండా 5 ఇయర్స్ టర్మ్ అయిన తర్వాత వెళ్ళిన 2 ఇద్దరు ముఖ్యమంత్రులు మనం చూసాం, ఏమయ్యారో మనం చూసాం, మన కళ్ళ ముందే చూసాం. తమిళనాడు చూసాం, ఆంధ్రాలో మనం చూస్తున్నాం, వాజ్పేయి గారు చూసాం, ఇవన్నీ చూస్తున్నాము. ఆయన చెప్పారంటే నేను చెప్తున్నాను, ఈయన జాతకంలో ఉన్న జీవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, గురుమంగళ యోగం ఉంది. ఈ లైఫ్లో లిఫ్ట్ చేసేంత గురుమంగళ యోగమే అద్భుతమైన యోగం కనబడుతుంది. అలాగే మనం చూసుకుంటే శంకర యోగం అని ఒకటి కనబడుతుంది, అలాగే సర్వయోగం ఒకటి కనబడుతుంది. తర్వాత ఇంకా విపరీత రాజయోగం అనేది ఈయన శుక్రుడు ద్వారా ఉందని చెప్తుంది. ఇప్పుడు శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది, దానివల్ల విపరీత రాజయోగం కూడా చెప్తున్నది. ఇవన్నీ ఇందులో కనబడుతున్నాయి. ఇవన్నీ మన ఆయన గురించి వివరంగా మనం బయట చెప్పకూడదు, టీవీలో అన్ని విషయాలు చెప్పకూడదని చెప్పడానికి. పర్సనల్గా పిలిస్తే చెప్తాను లేకపోతే, కానీ ఇప్పుడు ఈ చర్చకి ఇన్ని విషయాలు చెప్పక్కలేదు. ఆయన ఒక 11 ఇయర్స్ కంటిన్యూస్గా కొన్ని యోగాలు నడుస్తున్నాయి. అలా నడుస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. 2025 వరకు ఆయనకు రాజయోగం ఏంటి? సో అటువంటిప్పుడు ఏంటంటే మధ్యలో ఆయన ఇన్ అడ్వాన్స్గా ప్రీ ఎలక్షన్స్ పెట్టుకోవడంలో ఉద్దేశం కూడా ఆ యోగాన్ని నిలబెట్టుకోవడం చేసే